దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, అది ఎలా వస్తుంది, అది ఏంటి అనేది మనం చాలా నెమ్మదిగా నేర్చుకున్నాం. చాలా చిన్న విషయం, అది చాలా ప్రాముఖ్యమైన. భారతదేశంలో ప్రస్తుతం క్రైస్తవులకి అంత మంచి సదుపాయాలు కానీ లేకపోతే మంచి పరిస్థితులు కానీ లేవు. వ్యతిరేకత చాలా ఎక్కువైపోయింది, చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఎలాగనంటే ప్రపంచంలో 256 దేశాల్లో మనుషులు ఉన్నారు. అయితే ఈ 256 దేశాల్లో క్రైస్తవుల్ని, నాకు వచ్చి సార్ ఫ్యాన్, క్రైస్తవుల్ని హింసించేటువంటి దేశాలు ఏంటి, అతి ఎక్కువగా హింసించే దేశాలు ఏంటి అని తెలుసుకునేటువంటి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం క్రైస్తవుల్ని బాగా హింసించేటువంటి మొదటి 50 దేశాలు పేర్లు రాస్తారు. ఆ తర్వాత మొదటి 10 దేశాల పేర్లు వాళ్ళు రాస్తారు. అయితే బాగా హింసించడం అనేది ఎలా తెలుసుకుంటారంటే సంవత్సరానికి యేసుప్రభు బిడ్డలమని చెప్పుకున్నప్పుడు హింసించి ఎంతమందిని చంపేస్తుంటారు, ఎన్ని చర్చిలు తగలబెడతారు, ఎన్ని చోట్ల బైబిళ్ళు తగలబెడతారు, ఇవన్నీ కూడా లెక్కలేస్తారన్నమాట. అయితే గత సంవత్సరం 2017 సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి అంచనాల ప్రకారం మొట్టమొదటిసారిగా భారతదేశం మొదటి 10 దేశాల్లో ఒక దేశమైంది. అంటే ప్రపంచంలో 256 దేశాల్లో క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించేటువంటి మొదటి 10 దేశాల్లో ఒక దేశం అయిపోయిందన్నమాట. అంటే క్రైస్తవుల్ని బాగా హింసిస్తున్నారు భారతదేశంలో. చాలామంది ఏమనుకుంటారంటే సౌదీ అరేబియా ముస్లిం దేశం కదా, అక్కడ క్రైస్తవుల్ని బాగా హింసిస్తారని. అక్కడికంటే భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువ హింసిస్తున్నారు. రష్యా కమ్యూనిస్ట్ దేశం, చైనా కమ్యూనిస్ట్ దేశం, అక్కడ క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే చంపేస్తారు. అయితే అక్కడికంటే ఎక్కువగా భారతదేశంలో క్రైస్తవుని చంపుతున్నారు. ఎలాగంటే భారతదేశంలో రోజుకి 6 క్రైస్తవుల్ని చంపేస్తున్నారు ప్రతిరోజు. అంటే 2017 సంవత్సరంలో దగ్గర 2500 మందిని చంపేశారు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పినందుకు. అయితే రాళ్ళ పెట్టి కొట్టి చంపేయటం, లేకపోతే జైల్లోకి తీసుకెళ్లి చంపేయటం, తగల పెట్టడం, ఈ విధంగా 2500 మందిని చంపేశారు. అయితే ఇది ఆరంభం మాత్రమే, రానున్న సంవత్సరాల్లో ఇంకెక్కువ మంది చంపేస్తారు. రానున్న సంవత్సరాల్లో బైబిల్ పట్టుకొని తిరగటం అనేది అంత శ్రేయస్కరంగా ఉండదేమో. అంటే ఆ విధంగా తీసుకెళ్తే కొడతాను, చర్చికి వెళ్ళటానికి వీల్లేదు, చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి కూడా కొన్ని చోట్ల అవకాశం లేదు, ఉత్తరప్రదేశ్లో క్రిస్మస్ ఆచరించడానికి వీల్లేదు అని రూల్ పాస్ చేసేశారు. డిసెంబర్ 25 క్రైస్తవులకి పండగ అయితే ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు ఓ ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు. గుడ్ ఫ్రైడే మనకి చాలా ప్రాముఖ్యమైన దినం అయితే గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజే గుడ్ ఫ్రైడే రోజు ఓ ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు. కాబట్టి దాంతో ఖచ్చితంగా ఆఫీసర్లంతా కూడా టీచర్లంతా కూడా వెళ్లాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. అంటే క్రైస్తవ్యం మీద దాడి తగ్గి ఎక్కువ చేయడానికని ప్రభుత్వమే పూనుకున్నట్లు మనం చూస్తున్నాం. అది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఈ మధ్యన బైబిల్ తగలబెట్టడం జరిగింది, తర్వాత చాలా చోట్ల మనుషుల్ని కొట్టడం జరిగింది, తర్వాత 5-6 వచ్చేసి ఒకళ్ళ మీదకి దాడి చేసి బలవంతంగా వాళ్ళ చేత కొన్ని మాటలు చెప్పి వీడియో తీసి అందరికీ పంపించేటాలు ఈ ప్రాంతంలో కూడా జరిగినటువంటి విషయాలు మీకు తెలిసినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కొంచెం జాప్యంగా ఉండగలిగితే బాగుంటుంది. మనం కూడా ముందుగానే తెలుసుకొని ఏ విధంగా వ్యవహరించాలి అనేది గ్రహించగలిగినట్లయితే బాగుంటుంది. నేను పెద్దగా అరిచి ప్రసంగం చేసేది, బల్లగుద్దేది ఏమీ లేదు. మామూలుగా చిన్న విషయం, బైబిల్లో ఉన్నటువంటి విషయం చెప్తాను. అయితే దేవుడు చాలా మంచోడు. ఎందుకు చాలా మంచోడు అనంటే ఆయన ముందుగానే మనకి అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని అనటానికి బైబిల్లోంచి చాలా రకాలైనటువంటి నమూనాలు, అంటే ఉదాహరణలు ఇచ్చారు. అంటే ఎట్లాగంటే చూడండి, వీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లా వ్యవహరించారు, కాబట్టి మీరు కూడా అట్లాగే చేయండి, వాళ్ళకి ఏ విధంగా నేను సహాయం చేశాను మీకు కూడా అలాగే సహాయం చేశాను చేస్తాను, వాళ్ళకి ఏమైందో మీకు కూడా అలాగే అవుతుంది అని దేవుడు మనకి చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు. అయితే ఈరోజు బైబిల్లో ఒక విచిత్రమైనటువంటి పుస్తకాన్ని చూడబోతున్నాం.
ఇది విచిత్రమైన పుస్తకం ఏంటంటే, ఏ పుస్తకానికైనా ముందు ఒక అట్ట ఉంటుంది, వెనకాల ఒక అట్ట ఉంటుంది కదా. ఏ పుస్తకానికైనా ఈ పుస్తకానికి ముందు వెనక అట్లు ఉండవు. అంటే ఈ పుస్తకానికి ఆరంభం ఉండదు, ఈ పుస్తకానికి అంతం ఉండదు. కానీ బైబిల్లో అలాంటి పెట్టారు దాన్ని అలాగే. అందుకని దాన్ని విచిత్రమైనటువంటి పుస్తకం అని అంటాను. రెండోది ఏంటంటే, బైబిల్లో మిగిలిన గ్రంథాలన్నీ కూడా యూదులు రాస్తే ఈ గ్రంథాన్ని యూదుడు రాయలేదు. మామూలు అన్యుడు రాశాడు, అయినప్పుడు కూడా దీన్ని బైబిల్లో పెట్టారు. కొత్త నిబంధనలో పుస్తకాలన్నీ కూడా అపోస్తలు రాశారు, పరిచర్య చేసేవాళ్ళు రాశారు, సేవకులు రాశారు. కానీ ఈ పుస్తకాన్ని ఒక డాక్టర్ గారు రాశారు. ఆయన అంటే పరిచర్య చేసిన వాడు కాదు, మిగిలిన వాళ్ళకలాగా. అయినప్పుడు కూడా ఆయన పుస్తకాన్ని బైబిల్లో పెట్టారు. ఇందుకే ఆ పుస్తకం పేరేంటంటే అపోస్తల కార్యం. ఓకే, అపోస్తల కార్యములు విచిత్రమైన పుస్తకం అని ఎందుకు అన్నానంటే, మొదటి నాలుగు వచనాలు చదివామనుకోండి అపోస్తల కార్యాల్లో ఎలా ఉంటుందంటే, అప్పుడే తీయొద్దు, కాలానికి చెప్తున్నా వినండి, జాగ్రత్తగా అంటున్నారు కదా, అలాగే వినండి, వింటే చాలు, మీరు తీసి పెద్ద పొడిసేది ఏమి ఉండదు, వింటే సరిపోతుంది. ఓకే ఓకే, ఈ నాలుగు వచనాల్లో ఉండేది ఏంటంటే, లూకా అనేటువంటి ఆయన అంటాడంటే, థియోఫిలస్ నీకు ఇదివరకు ఒక పుస్తకం రాశాను కదా, ఆ పుస్తకంలో యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు అవన్నీ రాశాను, ఆ తర్వాత ఈ విషయాలు అని అన్నాడు. అని అంటే ఏంటంటే, సీరియల్లో ధారావాహికల మధ్యలో ఎపిసోడ్ చూసామనుకోండి, అది ఎట్లా ఉంటుంది అంటే, గత వారం తర్వాయి అని ఉంటుంది బిగినింగ్లో. మనకి మధ్యలో అర్థం కాదు, గత వారం ఏం జరిగిందో తెలిస్తే కానీ ఇప్పుడు అర్థం కాదు. ఆ తర్వాత దాని ఎండింగ్ ఎలా ఉంటుంది తెలుసా, నోరు తెలుసు అత్తగారు అని అంటే అవతలవాడు ఏమైంది అని లోపల వచ్చే వారం చూద్దాం అంటారు. ఇప్పుడు మనం వచ్చే వారం దాకా చూద్దాం అనమాట, ఏమైందో తెలుసుకోవడం. సో ఆ విధంగా టెన్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఎపిసోడ్ మధ్యలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. బిగినింగ్ ఏమో గత పుస్తకంలో ఉందే, దాని తర్వాత భాగం అంటాడు అనమాట. ఇక చివరికి వచ్చేప్పటికి ఎలా ఉంటుంది అంటే, అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు, సువార్త వ్యాప్తి చెందుతూ ఉంది, అయితే ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇంకేముంటుంది, అక్కడితో ఆగిపోద్ది అనమాట. 28 అధ్యాయాలు కలిగినటువంటి అపోస్తల కార్యాన్ని లూకా అనేటువంటి భక్తుడు రాశాడు. ఆయన రెండు పుస్తకాలు రాశాడు, ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యం. లూకా సువార్తలోనేమో యేసు ప్రభు ఎవరో పరిచయం చేశాడు, అపోస్తల కార్యముల్లోనేమో పరిశుద్ధాత్ముడు ఎవరో పరిచయం చేశాడు. లూకా సువార్తలోనేమో సువార్త అంటే ఏంటో చెప్పాడు. అపోస్తల కార్యముల్లో సంఘం ఏ విధంగా స్థాపించబడింది, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఎలాంటి పని చేస్తాడు అది రాసుకుంటూ వచ్చాడనమాట. ఈ రెండు పుస్తకాలు క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైంది. ఎలాగనంటే, నేను యేసు ప్రభుని అంగీకరించాలనుకుంటున్నాను అంటే లూకా సువార్త చదివితే సరిపోద్ది, నేను అంగీకరించిన తర్వాత ఏం చేయాలి అపోస్తల కార్యం చదివితే అర్థమైపోద్ది అనమాట. మరి కష్టాలు వస్తే ఎలా వ్యవహరించాలి అపోస్తల కార్యములు, దొంగతనం చేస్తే ఏం చేయాలి అపోస్తల కార్యములు, నాకు గోల్డ్ డబ్బులు వచ్చినాయి దేవుడికి ఎంత ఇవ్వాలి అపోస్తల కార్యములు, నాకు జ్వరం వచ్చింది ఏం చేయాలి అపోస్తల కార్యములు, భాషల్లో మాట్లాడతాం అంటే ఏంటి అపోస్తల కార్యములు, ఇవన్నీ కూడా అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథంలో ఉన్నదనమాట. అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథం 35 సంవత్సరాల చరిత్ర 28 అధ్యాయాల్లో మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు 29 క్రీస్తు శకం 29లో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అపోస్తలుడైన పౌలు జైల్లో పెట్టింది క్రీస్తు శకం 64లో, కాబట్టి మధ్యలో ఉన్నది మొత్తం 35 ఏళ్ళు. ఈ 35 సంవత్సరాల చరిత్రను 28 అధ్యాయాల్లో మనకిచ్చాడు అనమాట. అంటే క్రైస్తవ్యం అంటే యేసు ప్రభువారు స్థాపించినటువంటి సంఘం స్టార్ట్ అయినటువంటి తొలి 35 సంవత్సరాల్లో ఏమైంది ప్రాముఖ్యంగా అనేది రాసుకుంటూ వచ్చారనమాట. అది జరిగేది. అయితే ఈ అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథంలో ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనబడతారు. ముగ్గురు, మొదట ఆయన పేరు పేతురు, రెండో ఆయన పేరు ఫిలిప్పు, మూడో ఆయన పేరు పౌలు. అర్థమైనా, పేతురేమో సువార్తను మొదలుపెట్టాడు. ఆయన మొదట యూదులకి చెప్పాడు, తర్వాత సమరయులకు చెప్పాడు, తర్వాత అన్యులకి చెప్పాడు, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన స్టార్ట్ చేసింది, ఆయన కట్టెలు తీసింది ఆయనే అనమాట, ఎవరి దగ్గరైనా సరే. కాబట్టి అది మొదట ఉంటుంది. తర్వాత ఫిలిప్పు రెండు జాతులు వాళ్ళకి సువార్త చెప్పాడు. ఈ రెండు జాతులు కూడా ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు అంటే, ఇప్పుడు మనకి మనుషుల్లో రెండు రకాలు ఉంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు, అవునా? అయితే ఈయన మూడో జాతి దగ్గరికి వెళ్ళాడు, సంకర జాతి అంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అంటే భౌతికంగా సంకర జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత సంస్కృతికంగా సంకర జాతి వాళ్ళకి వెళ్ళారు. యూదులు అన్యులు రెండే జాతులు. అయితే మధ్యరకం వాళ్ళు ఉంటారు, వాళ్ళని సమరీయులు అంటారు. వాళ్ళకి వెళ్ళి మొట్టమొదటిగా సువార్త చెప్పింది ఫిలిప్, మగోళ్ళు ఆడోళ్ళు. అయితే నపుంసకుల దగ్గరికి వెళ్ళి సువార్త మొట్టమొదటిసారిగా చెప్పాడు ఫిలిప్. కాబట్టి ఆయన గురించి రాశారు, ఫిలిప్ గురించి. మూడోది ఎవరంటే పౌలు.
వీళ్ళు ముగ్గురు అన్నమాట. మొదటి 12 అధ్యాయంలో పేతురు ఫిలిప్పు కనబడతారు, 13 అధ్యాయం నుంచి 28 అధ్యాయం దాకా పౌలు కనబడతారు. ఇది అపోస్తల కార్యాల గురించి ఉన్నటువంటి చిన్న విషయం. చాలా క్షుణ్ణంగా ఆలోచించాలండి. అపోస్తల కార్యంలో 8వ వచనంలో యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, శిష్యులారా మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీకు బాగా శక్తి వస్తుంది, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మాకు సాక్షులై ఉంటారని. అదే విషయం జరిగింది. ఇది 1వ అధ్యాయంలో 8వ వచనంలో యేసయ్య చెప్పినట్లు వాళ్ళు వేచి ఉంటూ మొదలుపెట్టారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. 8వ అధ్యాయంలో సమరయ దగ్గరికి వెళ్ళిపోయారు. 9వ అధ్యాయంలో యూదాకి వెళ్ళిపోయారు. 9, 10లోకి వెళ్ళేప్పటికీ వాళ్ళు అన్యుల దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. సో సువార్త ఆ విధంగా వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అది అపోస్తల కార్యం. 35 సంవత్సరాలే జరిగింది మొత్తం, కానీ 35 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేసేవాళ్ళయ్యారు. యేసుప్రభు యొక్క శిష్యులు 11 మంది, యూదా చచ్చిపోయాడు కదా, ఇంకా యేసుప్రభు నమ్ముకొని గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కలిపి, శిష్యులతో కలిపి 120 మంది. 120 మంది 35 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయిపోయారు మొత్తం ప్రపంచాన్ని. మరి ద్వారపూడికి సువార్త వచ్చి 8 సంవత్సరాలైందో తెలీదు. ఈ ప్రాంతానికి బ్యాప్టిస్ట్ వాళ్ళు దగ్గర దగ్గర 150 సంవత్సరాల క్రితమే సువార్త తీసుకొచ్చారు కాకినాడ ఈ ప్రాంతాలకి. రామచంద్రపురంకి 1886లో జాన్ డేవిస్ గారు వచ్చారు. అంతకుముందే పరిచర్య ఉండేది. ఆయన ఇక్కడ క్లినిక్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళకి ఆయన గొప్ప పరిచర్య చేసి చివరికి ఆయనే కుష్టి వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. ఇదివరకు రామచంద్రపురం అంతట్లో కూడా కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళే ఉండేవాళ్ళు. అయితే ఆయన వచ్చి పరిచయం చేయడం బట్టి రామచంద్రపురంలో కుష్టి వ్యాధి అనేది లేకుండా చేశాడు. ఆయన 1886లో వచ్చాడు. 88లో ఆయన క్లినిక్ పెట్టాడు. ఆయనకి ఇద్దరు అక్కలు, ఒక అక్క ఏమో పెద్దాపురం వెళ్ళింది, ఇంకొక అక్క ఏమో ఆకువీడు వెళ్ళింది. వాళ్ళు మొత్తం 3 కూడా డాక్టర్లే. వాళ్ళ 3 కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. అయితే ఈ ప్రాంతానికి సువార్త వచ్చి దగ్గర దగ్గర 150 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పుడు కూడా ఇక్కడ యశ్ప్రభు గురించి తెలిసిన వాళ్ళు తక్కువ మందే, తెలియని వాళ్ళే ఎక్కువ మంది అన్నారు. ఎందుకంటే బహుశా మనం సరిగ్గా జీవించట్లేదని, మీకు చదువు లేదని, లేకపోతే మాకు పెద్ద సంస్థలు లేవని, లేకపోతే మాకు డబ్బులు లేవని ఏమనొద్దు. ఎందుకనంటే శిష్యులకి డబ్బులు లేవు, చదువు లేదు, సంస్థ కూడా లేదు. పైగా వాళ్ళని అందరూ వ్యతిరేకించేవాళ్లే, అందరూ చిత్త కొట్టేవాళ్లే, అందరూ చంపేవాళ్లే. అయినప్పుడు కూడా 35 ఏళ్లలో మొత్తం 3 ఖండాలకి సువార్తను బోధించేసేసారు. ఇంత గొప్ప విషయం కదా. కాబట్టి దీన్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సువార్త బోధించడానికి ఏం కావాలి మనకి? ఒకవేళ మనం ఎదుర్కొన్నట్లయితే కష్టమైన పరిస్థితి, మనకేం కావాలి? దాన్ని ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. ఓకే, అయితే శిష్యులు 2వ అధ్యాయంలో అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్త దినాన్న పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాక్యం బోధించాడు కదా పేతురు. బోధిస్తే 3000 మంది బాప్తిస్మం తీసేసుకున్నారు, అయిపోయింది 3000 మంది. ఇది మొదటి రోజు జరిగింది. ఓకే, తర్వాత రోజు పొద్దున్నే, అంటే ఈరోజు పొద్దున్న 9 గంటలకే పరిశుద్ధాత్ముడు లోపల 9 లోపల పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద కుమ్మరించబడితే ఆ రోజు సాయంకాలానికి 3000 మంది బాప్తిస్మం తీసేసుకున్నారు. ఆ రాత్రి పడుకున్నారు. తెల్లవారుజామునే 3 గంటల ఆ ప్రాంతాల్లో కొడుకు వస్తుంది కదా, ఆ టైంలో పేతురు యోహాన్ లేచారు. లేచి ప్రార్థన చేసుకుందామని యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. యెరూషలేము మందిరానికి వెళ్తా ఉంటే యెరూషలేము మందిరానికి వేరు వేరు ద్వారాలు ఉంటాయి కదా, ఒక ద్వారం పేరు ఏమంటారు శృంగారం అనేటువంటి ద్వారం. ఆ ద్వారం ఏంటంటే బయటంతా అన్యులు ఉంటారు, ఆ ద్వారం కొంచెం లోనికి వెళ్ళే వాళ్ళంతా స్త్రీలు ఉంటారు. అంటే వాళ్ళకి ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని కూర్చోబెడతారు అనమాట. అన్యులు ఒక చోట, స్త్రీలు ఒక చోట, యూదులు ఒక చోట. కాబట్టి అన్యుల నుంచి స్త్రీల దగ్గరికి వెళ్ళేటువంటి మధ్యలో ఉండేటువంటి శృంగారం అనేటువంటి ద్వారం గుండా మనోడు అక్కడ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే బయట 40 ఏళ్ళు ఉంటాయేమో ఒక కుర్రోడు, పెద్దోడని చెప్పాలి, అతను అడుక్కుంటూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి 2 కాళ్ళు లేవు, అడుక్కుంటూ ఉండేవాడు అనమాట. బహుశా 5 కాళ్ళ నుంచి అడుక్కుంటున్నాడేమో. అతను బాబు అని అన్నాడు పేతుర్ని యోహాన చూడంగానే. చూడంగానే పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏముంటుంది, ఏమి లేవు, యేసుప్రభు నామంలో లేచి నడువు అన్నాడు. అంటే వాడు చెట్టుకొని లేచాడు, నడిచాడు. నడిచి వాడు మొత్తం ఊరంతా వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. 5 కాళ్ళ నుంచి గుడి దగ్గర కూర్చున్నాడు కదా, కాబట్టి గుడికి వచ్చే వాళ్ళు అందరికీ తెలుసు వాడు, వీడు అడుక్కునేవాడు రా, వీడు కాళ్ళు లేనివాడు రా అని తెలుసు. ఇంకా వాళ్ళందరూ చూసి అడిగే ఎలా రాను, ఎలా జరిగిందిరా అంటే, ఇంకో యేసుప్రభు శిష్యులు వచ్చారు, యేసుప్రభు నామంలో లేచి నడవమన్నారు, ఆ మాట చెప్పంగానే చటుక్కని నేను నడిచేశాను అని అన్నారు.
ఆ మాట విని దగ్గర దగ్గర 5,000 మంది యేసు ప్రభువును అంగీకరించేశారు. వాక్యం బోధిస్తే 3,000 మంది బాప్తిసం పొందితే ఒక వ్యక్తి జీవితం మారటం బట్టి 5,000 మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చేశారు. మీకు ఆ మాట చూపించుకుంటారా? 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు, బహుశా 10,000 మంది ఉండొచ్చేమో, కానీ 5,000 అని ఎందుకు అంటున్నాను మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, అపొస్తలుల కార్యం 4:3, అపొస్తలుల కార్యం 4:3, వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిన. ఇది ఆ కుంటోడు నడవటం మొదలు పెట్టిన తర్వాత 5,000 మంది పురుషులు, ఆడవాళ్ళు ఎంతమందో లెక్కలేదు, చిన్నపిల్లలు ఎంతమందో లెక్కలేదు. అందుకే నేను 10,000 దాటుకుండా ఉంటారేమో అని అన్నాను. అంతమంది యేసు ప్రభువుని అంగీకరించారు. వాక్యం విన్నప్పుడు కొంతమంది యేసు ప్రభువుని అంగీకరిస్తే ఒక వ్యక్తి జీవితం మారినప్పుడు అనేక మంది యేసు ప్రభువుని అంగీకరించారు. మీలో చాలామందికి వాక్యం చెప్పడం రాదు, నేను ఒప్పుకుంటా. మీలో చాలామందికి వాక్యం ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు. ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటా, దానికి పెద్ద సమస్య లేదు. మీకు వాక్యం చెప్పడం వచ్చా నేను అడగట్లా, వాక్యం చదవటం వచ్చా అని కూడా నేను అడగట్లా. అయితే మార్పు చెందినటువంటి వ్యక్తులు, అంటే మార్పు అంటే జబ్బు వచ్చి జబ్బు తగ్గిందేమో, లేకపోతే ఇదివరకు తాగేవాళ్ళు మానేశారేమో, ఇదివరకు తిరిగేవాళ్ళు ఇప్పుడు మానేశారేమో, జీవితం మారితే మీకంటూ చెప్పుకోవడానికి ఏదైనా సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్య జీవితం అనేక మందిని మార్చుంది. ఆ సాక్ష్య జీవితం అనేక మందిని మార్చుంది. ఇక్కడ ఒక వ్యక్తి సాక్ష్యం అనేక మందిని మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మీ సాక్ష్య జీవితం ఉన్నదా? అంటే సాక్ష్య జీవితం అని అంటే యేసే నా జీవితంలోకి వచ్చాడు అని అంటానికి సంఖ్యలో బైబిల్ ఉండదు, కానీ జీవితం మారుంటుంది. అది అందరిలో మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది. ఆ సాక్ష్య జీవితం అంటే ఏంటి? అలాంటి జీవితం ఉన్నప్పుడు ఏమవుతుంది అనే చూద్దాం. అయితే ఒక విషయం గుర్తు పెడతాం, ఎదుర్కోగలిగినంతసేపు ఎవడైనా ఎదుర్కొంటాడు, ఎదుర్కోలేనప్పుడు భయపడిపోతారు. భయపడినప్పుడు ప్రజలు రకరకాలుగా వ్యవహరిస్తారు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఎప్పుడైతే సువార్తను బోధించారో 3,000 మంది బాప్తిసం పొందారు. ఎప్పుడైతే కుంటోడు తిరిగి లేచాడో 10,000 మంది మార్మోన్స్ పొందేశారు. ఇక నాయకులకి భయం వేసిపోయింది, బాబోయ్ ఈ స్థాయిలో కనుక వ్యాప్తి చెందుకుంటా వెళ్ళిపోతే కొంతకాలానికి ఇదంతా క్రైస్తవ్యం అయిపోతుందని పేతుర్ని యోహాన్ని ఇద్దరిని తీసుకొని జైల్లో పడేశారు. జైల్లో పడేసేసి రాత్రంతా అలా ఉంచి పొద్దున్నే లేపి, రాయ్ ఏంట్రా ఇది ఏం జరుగుతుంది అది అన్నారు. సార్ మేమేం చేయం సార్, మాకు యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, యేసుప్రభు గారు ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి లేచినాడవరా అన్నాను. అంతకంటే మేము ఏం చెప్పాం? అడన్న చిన్నపిల్లవాడా, 40 ఏళ్ళు వచ్చాయాడికి, పెద్దోడు కావాలంటే వెళ్ళి అడగండి, మీ అంతకంటే ఇంకేం చేయాలా? యేసుప్రభు నామంలో మీరు లేచినాడు అన్నాను, లేచి నడిచాడు అంతే. మీరు చంపేశారు కదా సిలువేసి, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, కావాలంటే సమాచారం అంటే ఖాళీగా ఉంటుంది. ఆ మాట అనేటప్పటికీ వీళ్ళు చెప్పిన మా వీళ్ళు చెప్పిన మాటల్ని ఎదిరించలేరు. తర్వాత వాళ్ళు పైగానేమో ఆ సాక్ష్యాన్ని కాదనలేరు. ఎందుకంటే దగ్గర దగ్గర 40 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళుగా అడుక్కుంటున్నాడు. ఆ వ్యక్తి చెప్పే మాట అనుకుంటే వాడిని ఇదివరకు ఇప్పుడు నడుస్తున్నా ఎవడు కాదన్నాడు, ఎవడు కాదనలేడు. అంత డీటైనటువంటి జాబ్ దొరికేటప్పటికీ ఏం చేయాలో తెలియక వాళ్ళు పిలిచి యోహాను పిత రాయ్, మీరు ఇంకెక్కడైనా సువార్త చెప్పారంటే మరదం పోండి అని బెదిరిచ్చేశారు అన్నమాట. అలాంటప్పుడు పేతురు యోహాన్ ఇంటికి వెళ్ళిపోయి, ప్రభువా ఎంత గొప్పోడివి, మమ్మల్ని తప్పించావు, జైల్లోంచి బయట తెప్పించావు, నీకు వందనాలని కృతజ్ఞత కూడికి పెట్టేసుకొని దుప్పడు కప్పేసుకొని పడుకున్నారా? లేదు. అలాంటి పరిస్థితుల్లో మరింత ధైర్యంగా వాక్యం బోధించగలిగారు, మరింత శక్తివంతంగా వాక్యం బోధించగలిగారు. అది ఎలా జరిగింది అని అంటే వాళ్ళకి దేవుడు ధైర్యమిచ్చాడు.
కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితుల్లో భారతదేశంలో జాతి చెప్తాను, భారతదేశంలో మీరు క్రైస్తవులుగా చలామణి అవ్వాలి అనుకుంటే, నేను ఏసే బిడ్డని అని చెప్పుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు అని అనుకుంటే కనుక మిమ్మల్ని చాలా ప్రేమగా బ్రతికులాడు చెప్తుంది ఏంటనంటే, వదిలేసేయండి, చర్చికి వెళ్ళొద్దు, మీటింగ్లకు వెళ్ళొద్దు, అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినటువంటిది చెప్పుకోండి. ఏసైకి నాకు సంబంధం లేదని చెప్పండి, మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. నేను ఏసే బిడ్డని అంటే మిమ్మల్ని దూషిస్తారు, కొడతారు, అన్ని ఇబ్బందులు పెడతారు. అది జరుగుతుంది. ఒకవేళ మీరు నిజంగా క్రైస్తవులుగా బ్రతకాలి అనుకుంటే, యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు నిత్యత్వాన్ని ఇచ్చేది ఆయనే, ఈ లోకంలో ఎలాంటి బతుకున్నా ఉండేది 70 ఏళ్ళే, నిత్యము నేను ప్రభువుతో ఆనందించాలంటే ఇక్కడ తన్నులు తిన్నా పర్లేదు, తిట్లు తిన్నా పర్లేదు అనేటువంటి నిశ్చయత ఉంటేనే మీరు క్రైస్తవులకు ఉండగలుగుతారు. లేదు, ఇది నా మాట ఏం కాదు, యేసుప్రభు గారు కూడా ఏమన్నారు తెలుసా, హలో మీలో ఎవరన్నా నన్ను వెంబడించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, సిలువను మోసుకొని వచ్చేసారు, సిలువు మీద ఏం చేస్తారు, చంపేస్తారు. కాబట్టి మీరు చావుకి తెగించి వస్తే రండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట విన్నప్పుడు చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట యేసుప్రభు, చాలామంది. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు, చాలా నిదానంగా చెప్తారు. ధైర్యము అనేది ఉండాలి. ధైర్యం ఉండాలి అని చెప్పుకోదు లేదు. ఆ ధైర్యం అనేది ఎలా వస్తుంది, ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది, ధైర్యం వస్తే ఏం జరుగుద్ది, దాన్ని ఇప్పుడు మనం చూడబోతాం అనమాట. ఇలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ధైర్యం 3 చోట్ల నుంచి వచ్చింది. ధైర్యం ఇప్పుడు తీయండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. మనమంతా కూడా అపోస్తల కార్యం 4వ అధ్యాయంలోనే ఉంటాం, అక్కడక్కడ కొన్ని వచనాలు చూస్తాం. అయితే 4వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం అంతా చెప్పేశాను నేను. ఆయన జైల్లో తీసుకెళ్లి పెట్టారు, తర్వాత కోర్టులో తీసుకొచ్చి అడిగారు, తర్వాత బెదిరించి పంపించారు. అయినప్పుడు కూడా వాళ్ళు వాక్యాన్ని ధీటుగా బోధించారు. ఇది 4వ అధ్యాయంలో ఉంది. అయితే ఆ విధంగా బోధించడానికి వాళ్ళకి ధైర్యం వచ్చింది. ధైర్యము అనే మాట ఈ 4వ అధ్యాయంలో 3 చోట్ల ఉంది. ఆ 3 చోట్ల కూడా ధైర్యం గురించి రాశారు. 4వ అధ్యాయం 13వ వచనం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానులు ధైర్యముని చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు ఏమాత్రం డబ్బున్న వాళ్ళు కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, స్పష్టంగా వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. ఏంటి తెలుసా, అరే వీళ్ళు ఏసైతే తిరిగారా, వీళ్ళు ఏసైతే ఉన్నారా, అందుకే వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఇది మొదటి కారణం, ఏసైతో ఉన్నారు అందుకే ధైర్యం వచ్చింది, ఏసైతో బాసట చేశారు అందుకే ధైర్యం వచ్చింది, ఏసైని కలిగి ఉన్నారు అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చింది. మొదటి కారణం అర్థమైంది. దీన్ని మళ్ళీ విపులంగా చూద్దాం. 2వది 29వ వచనం ఒకసారి ఆ 3 వచనాలు కూడా ధైర్యం గురించి ఎక్కడందో చూపించి దాన్ని మనం విపులంగా చూద్దాం. 4వ అధ్యాయం 29వ వచనం, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించు. వాళ్ళకి ధైర్యం ఎందుకు వచ్చింది అనంటే, పరలోకములో ఉన్న తండ్రిని అడిగారు, మాకు ధైర్యం ఇవ్వండి అని అడిగారు. ఏసేతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఏసేతో బాసట చేశారు అందుకే ధైర్యం వచ్చింది. 2వది, వాళ్ళు తండ్రిని బ్రతిమలాడుకున్నారు మాకు ధైర్యాన్ని ఇవ్వమని, అందుకనే దేవుడు అనుగ్రహించాడు. 3వది చూద్దాం, 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించారు, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ఏసైతో ఉన్నారు అందుకే ధైర్యం ఉంది, తండ్రిని వేడుకున్నారు అందుకే ధైర్యం వచ్చింది, పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నారు అందుకే వాళ్ళకి ధైర్యం ఉంది. త్రిత్వదేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. క్రైస్తవులకి ఎప్పుడు కూడా 3 తోడుగా ఉంటారు, నెత్తి మీద తండ్రి, పక్కన ఏసయ్య,
లోన పరిశుద్ధాత్మ నిన్ను విడవను ఎడబాయను. ఏసీ అంటాడు, ఎందుకంటే మన పక్కన ఉంటాడు. ఇదిగో మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను బోధించలే, సదాకాలం మీతో ఉన్నాను. మీతో ఏసే మనతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఏసీ మనతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, తండ్రి మనపై ఉంటాడు. మనపై తండ్రిని వేడుకుంటాం, ఏసీ మన పక్కన ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కాబట్టి ఈ ముగ్గురు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా మనం ఉండగలుగుతాం. ధైర్యము అనేది క్రైస్తవులకి దేవుడి దగ్గర నుంచి వచ్చేది. అయితే వీళ్ళు ధైర్యాన్ని ఏ విధంగా సంపాదించుకున్నారు? ఎందుకనంటే జాగ్రత్త చూడాలి, పౌలు మా పేతురు భక్తుడు ఇది మాట్లాడటానికి కరెక్ట్గా 12 రోజుల ముందు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి వాడు. 12 రోజుల ముందు ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు, అదే 20 రోజుల ముందు 3 వారాల ముందు చేపలు పట్టుకోవడానికి వెళ్తేనే యేసు ప్రభు అక్కడి నుంచి తీసుకొని వచ్చి అన్నీ అయ్యా ఎందుకు వెళ్ళిపోతావు అన్నట్టు తీసుకొని వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగాడు కదా. ఆ విధంగా చెప్పి అర్థమైందా, మీరు ఎక్కడ ఉండండి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. 10 రోజుల్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తర్వాత 2 రోజుల్లో ఇది జరుగుతుంది. అంటే మహాయితే 2-3 వారాల్లో చేపలు పట్టుకోవడానికి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి పేతురు అద్భుతంగా నాయకుల ముందు నుంచోనే మాట్లాడుతూ ఉన్నాడు. 50 రోజుల క్రితం ఆయన ఎవడో నాకు తెలీదు అని బొంకినటువంటి పేతురు ఈ దినాన్న ఆయన కోసం చావుకి తెగించి నిలబడ్డాడు. అంటే వీళ్ళేదో బైబిల్ కాలేజీకి వెళ్తే వచ్చినటువంటి ధైర్యం కాదు, వీళ్ళేదో పెద్ద అనుభవాలు సంపాదించుకుంటే వచ్చినటువంటి ధైర్యం కాదు. వీళ్ళకి ధైర్యం రావడానికి ఒకటే ఒక కారణం, ఈ త్రిత్వ దేవుడి దగ్గర నుంచి వాళ్ళు ధైర్యాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూర్చున్నటువంటి మీరు ఎప్పుడు యేసు ప్రభువును అంగీకరించారు నాకు తెలియదు, మీకు ఎంత బైబిల్ జ్ఞానం ఉందో నాకు తెలియదు, మీకు ఎంత చదువు ఉందో నాకు తెలియదు, మీకు ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు. కాబట్టి డబ్బుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, బైబిల్ జ్ఞానంతో సంబంధం లేదు, లేకపోతే మీరు ఎంత కాలం నుంచి మీరు క్రైస్తవులుగా ఉన్నారనేది సంబంధం లేదు. ఒకటే ఒకటి, ఈ 3 విషయాలు వాళ్ళకున్నాయి. యేసేని వాళ్ళు కలిగి ఉన్నారు, తండ్రిని వేడుకున్నారు, పరిశుద్ధాత్ముని వాళ్ళు లోన అనుభవిస్తున్నారు, కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు. సో దీన్ని మనం విపులముగా చూద్దాం, చూసి దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి చూద్దాం. మళ్ళీ 13వ వచనంకి వస్తున్నాం. వారు పేతురు యోహాన్లు ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారినని గుర్తెరిగిరి. యేసుతో వాళ్ళు కడిపారు, అందుకనే వాళ్ళకి ధైర్యం వచ్చింది. యేసయ్య చేసినటువంటి పనులు, యేసయ్య ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వాళ్ళు పక్క నుండి గమనించారు. కాబట్టి ఆ యేసయ్య మాతో ఉంటే మాకింకా భయం లేదు, అది వాళ్ళకున్నటువంటి ధైర్యం, అది వాళ్ళకున్నటువంటి ధైర్యం. ఒక చిన్న మాట చెప్తాను, ఒక చిన్న బాబుని ఎత్తుకొని నేను ఎక్కడి నుంచి దూకుతా అన్నాడు అనుకో, వాడు భయపడతాడు. ఎందుకు భయపడతాడు తెలుసా? నువ్వు దూకలేకపోతే నువ్వు పడటమే కాదు, సంఖలో ఉన్నటువంటి వాడు కూడా పడతాడు, అందుకనే దడుస్తాడు. అయితే వాడికి ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పమంటారా? వాడు నా పక్కన పెట్టి 2 సార్లు దూకావు అనుకో, ఇప్పుడు నా మీద ఎక్కు, నేను దూకుతా అంటే అదూకంటాడు. ఎందుకంటే నువ్వు సింగిల్గా దూకావు కాబట్టి, అర్థమైందా, నన్ను దూకించగలవు. నువ్వు సింగిల్గా దూకావు కాబట్టి నన్ను దూకించగలవు. ఒక మురిక్కాలవ దాటమని ఎవరినైనా అడిగావు అనుకోండి, అమ్మో నేను దాటగలనో లేదో, మురిక్కాలలో పడిపోతామో. అయితే నువ్వు దాటి చూపించి రా అన్నావు అనుకో, అనుకరించడం అనేది సులభం. కాబట్టి వాళ్ళు ఏసేని చూశారు చాలాసార్లు, కాబట్టి ఏసేని చూశాం కాబట్టి ఆయన చేశాడు కాబట్టి ఆయన మాతో చేయించగలడు, ఆయన ఉంటే మాకు భయం లేదు. ఏసైతో బాసట కలిగి ఉన్నారు, అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చింది. మనలో ధైర్యం చాలామందికి లేదు, ఎందుకో తెలుసా? ఏసయ్య మనతో ఉన్నాడు అనే మాట మర్చిపోతాం. ఏసయ్య మనతో ఉంటే మనకి ధైర్యం ఉంటుంది. చీకటిగా ఉన్నది అనుకుందాం, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మా ఇంట్లో జరిగిన ఒక విషయం చెప్తాను. ఒకసారి నా భార్య, మా పెద్ద పాప, బహుశా అప్పుడు అది 9వ క్లాస్ ఎంతో చదువుతుంది, అర్థమైన, మా పెద్ద పాపని 3 ఇళ్ళు అవతల ఒకళ్ళు ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో పట్టరమ్మని చెప్పింది. సాయంత్రం 7:30 అవుతుంది, చీకటిగా ఉంది కొంచెం, మరీ అంత చీకటి కాదనుకో, చీకటిగా
పాపేమో నాకు భయం వేస్తుంది మమ్మీ అన్నది. అంటే ఏం పర్లేదు, నేను ఇక్కడ గుమ్మం దగ్గర ఉంటా అని, గేట్ దగ్గర ఉంది, మా పాప నెల్లమంది. ఆమె మహా అయితే సగం దూరం వెళ్ళిందో లేదో వీధి లైట్లు ఆగిపోయింది, చీకటి అయిపోయింది, కరెంటు పోయింది. అప్పుడు వెనక్కి తిరిగి మమ్మీ అని అరిచింది. అయితే ఒక మాట చెప్తాను, మమ్మీ అని అరిచినప్పుడు దానికి ధైర్యం రావాలంటే ఏమి వినపడాలా? మమ్మీ సాంగ్. ఈ రెండింట్లో ఏది జరిగినా భయం పెరిగిపోద్ది. ఒకటి, మమ్మీ అని అరిచినప్పుడు ఏ స్వరం వినపడలేదనుకో, అంకప్పుడు మమ్మీ అని మళ్ళీ గట్టిగా అరిచిందా లేదా? ఎందుకని, నువ్వు ఉన్నావా లేదా అని. మమ్మీ కాకుండా ఎవడైనా ఆ ఏంటి అని అన్నాడు అనుకో, అప్పుడు ఇంకేమవుద్ది? ఇంకా ఎక్కువ అవుతుంది భయం. ఆ టైంలో ధైర్యాన్ని ఇవ్వగలిగేది నువ్వు పిలిచిన మమ్మీ స్వరం ఒక్కటే, అది ధైర్యాన్ని ఇస్తుంది. అయితే చీకటి పోయిందా? పోల, చీకటి అలాగే ఉంది. ఎప్పుడైతే మా నేను ఎక్కడ ఉన్నానులే పర్లేదు అని అంటే అది మళ్ళీ ముందుకెళ్ళిపోద్ది. చీకటి పోయిందా? పోల. కానీ మమ్మీ స్వరం వినం కానీ, ఆ మమ్మీ ఇక్కడ ఉంది కదా, ఏమన్నా అయితే వస్తుందిలే, ఏమన్నా కష్టమైతే వస్తుందిలే, ధైర్యం అది. చీకటి పోల, సమస్య అదే, కానీ మమ్మీ స్వరం వినంగానే నీకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. అవునా కదా, భయం వేసినప్పుడు మనము ఏసయ్య నా పక్కనున్నాడు అనే భరోసా ఉంటే, ఏసయ్య నా పక్కనున్నాడు అనే నిశ్చయత ఉంటే మనము ధైర్యంగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. మనలో చాలామందికి ధైర్యం ఎందుకు లేదంటే, ఏసే మనతో ఉన్నాడో లేదో, ఏసేతో మనం ఉన్నామో లేదో అనే భయం. మనలో చాలామంది ఇక్కడ మీటింగులకు వచ్చినప్పుడు భక్తిభావంతో ఉంటారు, నేను కాదనట్లేదు, నెత్తి మీద కొంగేసుకొని అసలు మిమ్మల్ని ఇక్కడ ఫోటో తీస్తే మీ అంత భక్తి పట్ల ప్రపంచంలో ఎవరు లేడు అనుకుంటారు, అంత బాగుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత మీ అసలు రంగు బయటపడుతూ ఉంటుంది కదా. కాబట్టి మీ గురించి మీకు తెలుసు కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది అనమాట, అప్పుడు బయటపడుతుంది నిజం. నిజం బయటపడతాం అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు రామచిలక ఉంది కదా, రామచిలకి ఎవరన్నా పలకరించగానే నీ పేరేంటి, బాగున్నావా అని అన్నాం అనుకోండి, దానికి అది నేర్పించావు అనుకోండి, పంజరంలో పెడతాం, పంజరంలో పెట్టినప్పుడు హై అని అంటే నీ పేరేంటి, బాగున్నావా అని అంటది. ఎవడొచ్చి అడిగినా అంటది, అయితే పిల్లి వస్తే అంటది అన్నమాట, నీ పేరేంటి, నువ్వు బాగున్నావు అందు, కేక్ అనాల్సింది. ఎందుకని, పిల్లి వస్తే దానికి గుర్తొచ్చేది నీ పేరేంటి, బాగున్నావా కాదు, నేను పోతానేమో అని. అంటే మన నిజ స్వరూపం చావు ముందున్నప్పుడు బయటపడుతుంది, లేదంటే డ్రామా వేస్తాం. ఎక్కడ వేసినంత డ్రామా ప్రపంచానికి ఎక్కడేం, మామూలు చెప్తున్నా. అదేంటో బయట ఎవడైనా బెదిరిస్తే అప్పుడు నిజం గుర్తొస్తుంది కాబట్టి, లోన ఉన్నటువంటి వాస్తవం బయటకు వస్తుంది కాబట్టి, దేవుడు నాతో ఉన్నాడో లేదో అప్పుడు రాజీ పడిపోతాం, అప్పుడు ఏసే నాకు తెలీదు అని అంటానికి ప్రయత్నం చేస్తాం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏసే నాతో ఉన్నాడు అని అనుకున్నప్పుడు రాజీ పడం, చటుక్కున పాపం చేసే మన జీవితంలో పాపాలన్నిటికీ ఒకటే ఒక కారణం, ఎవడు చూడట్లేదులే, ఎవడికి తెలియదులే. దొంగతనం చేసావా? ఎవడు చూడట్లేదులే. వ్యభిచారం చేసావా? ఎవడు చూడట్లేదులే. తాగేసావా? ఎవడు చూడట్లేదులే. ఇది మన అనుకోండి, ఏసే పక్కనున్నాడు అని అనుకుంటే ఆ పని చేయగలమా? మనం చూసేవి చూస్తావా, తినేవి తింటావా, వినేవి వింటావా, చేసేవి చేస్తావా? చెయ్యం. ఏసే మన పక్కనున్నాడు అనేటువంటి ఆ ఆలోచన మనకు వస్తే భయం వేస్తుంది, చేయలేదు. అయితే ఈ ధైర్యం తెచ్చుకున్నటువంటి షడ్రక్ మెషక్ అభ్యర్థులు రాజుగారు సైతం బెదిరించారు, రైట్, మీరు కనుక ఈ బొమ్మకి దండం పెట్టకపోతే అగ్నిగుండంలో పడేస్తామని. వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా అయ్యే కారణం చేద్దాం, పర్లేదు నేను ధైర్యం వెళ్ళిపోతాను, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మా దేవుడు మాతో ఉన్నాడు, అది ధైర్యాన్ని ఇచ్చింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అది చివరి ఉత్తరం ఆయనకి, 4:17-19 ఏమని రాస్తాడు తెలుసా, తిమోతి నన్ను అందరూ వదిలేశారు తెలుసా, నేను ఒక్కడనే అయిపోయాను, నన్ను అందరూ వదిలేశారు, ఇక చక్రవర్తి పిలిచి నన్ను రేపో మాపో చంపేద్దాం అనుకున్నాడు, సింహాల భూమిలో వేసేద్దాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యం వచ్చింది, ఎందుకు తెలుసా, నా పక్కన ఏసయ్య ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, నా పక్కన
ఏసయ్యండి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, నా పక్కన ఏసయ్యండి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఏసయ్య నా పక్కన ఉండేవాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. మీకు కొన్ని సంఘటనలు చెప్తాను నా జీవితంలో జరిగినాయి. దేవుడు తోడుగా ఉంటాడు అంటానికి 93 సంవత్సరంలో జరిగినటువంటి విషయం, హైదరాబాద్లో నేను అప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాను. నాకు 92లో పెళ్ళైంది, పెళ్ళైన కొన్ని నెలలకే ఇది జరిగినటువంటి విషయం అనమాట. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం, ఈస్టర్ మధ్యలో ఉన్న శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక మీటింగ్ పెట్టారు. పెద్ద ఎక్కువ మంది ఏం కాదులేండి, 56 మందో ఎంతమందో వచ్చారు. ఒక పెద్ద గదిలో పెట్టారు, 2 గుమ్మాలు క్యాంపస్లోనే, యూనివర్సిటీ విశ్వవిద్యాలయం క్యాంపస్లోనే ప్రాంగణంలోనే పెట్టారు. నేను వాక్యం బోధించేశాను, యేసు ప్రభు ఎందుకు పునరుద్ధానుడు, ఎలా పునరుద్ధానుడు, అయితే మనకి ఏంటి చెప్పారు. చెప్పేస్తే ఆ మీటింగ్ పెట్టినటువంటి కుర్రోళ్ళు ఏమన్నారంటే, అన్న క్యాంపస్లో బాగా గొడవ జరుగుతుంది, ఈ మీటింగ్ గురించి కూడా బాగా రెచ్చిపోయినటువంటి కొన్ని సవాళ్ళు వేస్తున్నారు, కాబట్టి మీటింగ్ అయ్యేదాకా మీరు ఉండటం మంచిది కాదు, మీరు సైలెంట్గా వెళ్ళిపోయి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారు. అంటే నేను బయటికి వెళ్ళాను, 2 గుమ్మాలు ఉంటాయి ఆ హాల్కి, వెనక గుమ్మంలోంచి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే దగ్గర దగ్గర 15 మంది అంతమంది గోడకి నుంచి ఆనుకొని నుంచున్నారు. అందులో ఒక్కొక్కరు నాకు తెలుసు, భూపేంద్ర అని వాడు ఉన్నాడు. ఏమైంది భూపేంద్ర అన్న, అందులో ఒకడు వచ్చి రాయ్ అని కొడతానికి వస్తే, రాయ్ నువ్వు చేయతద్రా అన్నారు. ఒకడు కొడతానంటాడు, ఇంకోటి వద్దంటాడు, నాకేం అర్థం కాక ఏంటిది అన్న. అంటే బ్రో అని అంటారు కదా కుర్రోళ్ళు, బ్రో నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే విన్నాను, వచ్చాను, లోనకి వద్దాం అనుకున్నాను రాలేపోయాను అన్నాడు. అదేంటి నేను లోనకి వద్దామని రాలేకపోవడం, తలుపులు తీసేవాడిని కదా, నాయన నాకు చెప్తే నేను అసలు మంచిగా కూర్చోబెట్టేవాడిని కదా. అంటే లేదు, 2 సార్లు ట్రై చేశాను లోనకి వద్దామని అని అన్నాడు. మరి ఏమైంది అన్నాడు. అవును 2 సార్లు డోర్ తెరుచుకోవడం నేను చూశాను కానీ ఎవరు నాకు కనబడలేదు, ఎందుకు రాలేకపోయామంటే ఏంటో ఎవడో తోసేసాడు అన్నాడు. ఎవడు తోసేస్తాడు, మీటింగ్లో ఎవరు లేవలేదు కదా అని అంటే, వాడు అన్నటువంటి మాట చెప్తున్నా, మీ దేవుడు తోసుచుండి ఉంటాడు అన్నాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు అని అంటే, నువ్వు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్తావు అని అన్నారు వీళ్ళు, నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను. నువ్వు 2-3 సార్లు ఈ మాట అన్నావు, ఏసై ఒక్కడే మృత్యుం చేయడని, ఏసై ఒక్కడే రక్షకుడని. ఆ మాట చెప్పినప్పుడల్లా ఉక్రోషం వచ్చింది, లోనకొద్దామంటే నన్ను ఎవడో తోసాడు, మీ దేవుడు అనుకుంటా అని అన్నాడు. ఇది ఈ మాట అన్నది ఒక విశ్వాసి కాదు, ఈ మాట అన్నది బాగా ప్రార్థన చేసి తన్మయత్వం చెంది చెప్పిన వాడు కాదు, నన్ను కొడతానికి వచ్చినాడు, నన్ను కొడతానికి వచ్చినాడు, మీ ఏసీ అనుకుంటా నన్ను ఆపేసిందని. ఇప్పుడు షడ్రక్ మెషక్ అభ్యర్థనకు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు 4వ వ్యక్తి ఈయన మనిషిలాగా లేడు, ఈయన దేవతలాగా ఉన్నాడు అని చెప్పినటువంటి నెబుకద్నెజరు, ఆయన విశ్వాసం కాదు, దేవుణ్ణి నమ్మునాడేం కాదు, వాడు సైతం చూడగలిగాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, మిమ్మల్ని ఎవరన్నా కొడతానికి వచ్చినా, మిమ్మల్ని ఎవరన్నా తిడతానికి వచ్చినా, ఏసీ మీతో ఉంటే, అంటే ఏసీతో మీరు సహవాసం చేసేవాళ్ళైతే, మీరు చూసినా చూడకపోయినా మీ పక్కనున్న ఏసీని ఎవరు చూస్తారు, చుట్టూ ఉన్నవాళ్ళు చూడగలుగుతారు. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా, మీరు ఏసీతో సహవాసం చేసేవాళ్ళైతే, ఏసీతో బాసట కలిగి ఉండేవాళ్ళైతే. బాసట కలిగి ఉండటం అంటే ఏంటి తెలుసా, ఏసీతో సహవాసం చేసేవాళ్ళు. సహవాసం అంటే ఏంటి, ఏసేతో మాట్లాడేవాళ్ళు, ఏసే మాటలు వినేవాళ్ళు. ఏసే మాటలు వినాలంటే బైబిల్ చదవాలి, ఏసేతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. మన తెలుగులో సామెత ఉంది కదా, 6 నెలలు అయితే ఇళ్ళ వాళ్ళు వాళ్ళు ఇళ్ళు అవుతారని. మనం 6 నెలలు క్రైస్తవులు అయితే కనుక మనం ఏసే ఎలాగ అయిపోవాలా, ఎందుకంటే రోజు ఆయనతో మాట్లాడతాం కదా, రోజు ఆయన మనతో మాట్లాడతాడు కదా. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు క్రీస్తుని చూపించుకోవాలి తమ జీవితంలో. కాబట్టి ఈ శిష్యులు ఆ పని చేశారు, యేసు ప్రభుని వాళ్ళు కలిగి ఉన్నారు, యేసు ప్రభుతో ఉన్నారు, చూపించారు. యేసు ప్రభుని కలిగి ఉండటం అంటే బైబిల్ పట్టుకొని, అంతమంది నేను విశ్వాసిని అంటానికి బైబిల్ పట్టుకొని ఫోటో తీస్తారు, అదే ఆడు పచ్చి తాగేసి ఉన్నాడు చెవుడు తెలుసు మనకి, కానీ ఆడు ఫోటో మాత్రం తీసుకుంటాడు, అయిన తర్వాత సిగరెట్ కూడా తాగొచ్చాడు. అంటే బైబిల్ మనకి విశ్వాసి అని బిరుదు బతికిస్తుంది, ఎందుకంటే ఈ బైబిల్ నువ్వు చదివిన దానికంటే ఎక్కువ సాతానుడు చదువుతాడు. ఆడికి బైబుల్ మొదటి నుంచి ఎవరి దాకా తెలుసు, మీకు అన్ని తెలుసో లేదో నాకు తెలియదు, ఆడు బాగా తెలుసు. పైగా ఈ మధ్యకాలంలో క్రైస్తవేతరులు ఎక్కువ చదివేస్తున్నారు, తప్పులు ఎక్కడ ఉన్నాయా అని ఎతికేయడానికి. అర్థమైందా, వాళ్ళు తప్పులు చూపిస్తే కానీ మీకు అర్థం కాదు, ఈ తప్పు ఉందా అనేసి ఆడికి తప్పులా కనబడుతుంది. అది అది చెప్పే విధానం బట్టి చూస్తే కనుక అది తప్పేం కాదు, కానీ ఆడు ఎతకగలుగుతున్నాడు, మీకు దానికి కూడా చావట్లేదు కదా. కాబట్టి ఇది బైబుల్ పట్టుకున్నంత మాత్రం అన్న విశ్వాసం అవ్వదు, బతుకు మారితే అవుతాడు. అర్థమైందా, బైబుల్ బయట ఉంటే లాభం లేదు, లోనకి వెళ్తే లాభం ఉంటుంది. లోనకి
లోనకి వెళ్ళటం అంటే ఒక సరదా సన్నివేశం చెప్తాను. ఏంటనంటే ఈ మధ్యన అంటే బాంబులు ఎక్కువ పేలుతాయి అన్నప్పుడు పెద్ద పెద్ద మాల్స్కి షాపులకి వెళ్ళినప్పుడు బయట మనకి సెక్యూరిటీ ఉంటుంది కదా, చెక్ చేసి పంపిస్తారు కదా. ఏరోప్లేన్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేస్తారు. అయితే ఒకసారి నేను ఎక్కడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడకి చెక్ చేస్తున్నాను అనమాట. నేను దూరం నుంచి వస్తూ ఉన్నా, ఎందుకంటే గొడవ అవుతుంది ఆవిడకి సెక్యూరిటీ లేడీ ఆవిడకి. ఏమనంటే ఆవిడ బ్యాగ్లో ఎంత జ్యూస్ బాటిల్ ఉంది. ఏమంటుందంటే ఏమంటే జ్యూస్ బాటిల్ తీసుకెళ్ళకూడదండి ఏరోప్లేన్, ఏంటి టికెట్ కొనలేదా, డబ్బులు పెట్టుకున్నాం కదా, ఈ జ్యూస్ కూడా డబ్బులు పెట్టుకున్నాం కదా, ఏ అని అంటే అట్లా కాదండి ఒప్పుకోదు చూడండి బోర్డు చూడండి జ్యూస్ ఉండకూడదు అని అంటే నేను తీసుకెళ్తాను. మీరు తీసుకెళ్తానంటే లోనకి వెళ్ళినామనంటే అంటుంది చాలా మర్యాదగా. ఈవిడ మాత్రం రుబాబుగా మాట్లాడు, ఎందుకు తీసుకెళ్ళకూడదు, అదే చూపిస్తాను చూడండి మీకు తీసుకెళ్తాను అన్నది. లేదంటే మీరు బాటిల్ ఉంటే కానీ నేను సచ్చిన ఒప్పుకోను అన్నది. అంటే ఈవిడ ఏం చేసింది సార్, బాటిల్ ఇప్పేసి కడకడ తాగేసింది వెళ్ళిపోయింది. ఇప్పుడు సీసా చేతిలో ఉంటే ఎవడన్నా ఆపుతాడు, కానీ తాగితే ఎవడ ఆపుతాడు. ఇప్పుడు మీకు అర్థమైందా, బైబుల్ చేతిలో ఉందనుకోండి లాక్కొని ఎవడని తగలాడతాడు, దాని బుర్రలోకి ఇప్పించుకుంటే ఎవడేం చేస్తాడు, ఎవడేం చేయలేడు కదా. కాబట్టి మెడలో సిలువ ఉందని గొప్పికేస్తాడు, నీ బతికే సిలువ అయితే ఎవడేం చేయలేడు కదా. కాబట్టి అది గుర్తుపెట్టాను, యేసుతో ఉండటం అంటే అది. నేను చెప్పే విషయాలు పెద్ద గంభీరమైన విషయాలు ఏం కాదు, కానీ చిన్న విషయాలు. కానీ అది చేస్తే మనకు ధైర్యం ఉంటుంది. పేతృ యోహన్లు యేసుతో ఉన్నారు అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఇది మొదటి విషయం. రెండోది 24 వచనం చూద్దాం, అప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంది. వారు విని ఏం విన్నారు, పేతృ యోహన్ వెనక్కి వచ్చి అయ్యా ఇలా మనల్ని బెదిరించాడు అని చెప్పారు. అది వాళ్ళు విన్నారు. ఇప్పుడు మనల్ని ఎవరన్నారే క్రైస్తవులు బెదిరిస్తున్నారంట, యేసు ప్రభుని నమ్ముకుంటే కనుక చితకూడేస్తారంట అని అంటే, ఇప్పుడు అలాంటి కనుక పరిస్థితి వస్తే మనకు వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి తెలుసా, ఏమంటే దేవుడు దేవుడు కాదా, పరిస్థితి చూడట్లేదా, ప్రభుత్వాన్ని మార్చకూడదా, ఆయన్ని లేపేయకూడదా, ఈయన లేపేయకూడదా, దేవుడు మనల్ని కాపాడకూడదా, ఇలాంటి పిచ్చ పిచ్చ ప్రశ్నలన్నీ అడుగుతారు. ఇది వాళ్ళు అడిగారు. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నోర్పుసుకుంటాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎన్ని జరుగుతున్నాయండి, ఇన్ని అడుగుతారు అన్నమాట. అయితే వీళ్ళు అలాంటి పిచ్చ పిచ్చ ప్రశ్నలు ఏమయ్యా, ఏమన్నారంటే వారు విని ఏంటి రే ఎక్కడెక్కడు కూడా సువార్త బోధించకూడదు అన్నారా, బోధిస్తే లేపేస్తామన్నారా అని అంటే వాళ్ళు విని. అర్థమైందా, ఏం చేశారంటే ఏక మనస్సుతో, అంటే రే ఎక్కడ ప్రార్థన చేయరా బాబు, నువ్వు ప్రార్థన రే బాబు నువ్వు ప్రార్థన అని 10 మంది ఎవడ చెప్పలా, ఎవడ ప్రసంగం కూడా చేయలా, విన్నారంతే. పేతృ యోహాను ఇది పరిస్థితి బాబు అని చెప్పాడంతే. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టి ఆ మాట వినంగానే బాబోయ్ అని అటు ఇటు అల్లా, ఏం చేద్దాం అని టెన్షన్ పడలా, బుర్ర పైకెత్తి దేవా అని దేవునికి విజ్ఞాపన చేశారు. నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు. ఇలా ప్రార్థన చేసింది ఎవరికి, దేవుడికి. ఆ దేవుడు ఎటువంటి వాడు అంట, దేవా నువ్వెవడవో తెలుసా, ఈ ప్రపంచం అంతా వచ్చిందే నీ దగ్గర నుంచి, ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని సృష్టించింది నీవే, ఇది మొదటిది. నువ్వు పైనున్న దేవుడివే గొప్ప దేవుడివి, సృష్టికర్త అయినటువంటి దేవుడివి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇది రెండోది, నువ్వు సృష్టికర్తవే మా పైన ఉన్నవాడు, నువ్వు ఈ మాటలన్నీ ఇదివరకే చెప్పేశావు, ఇదివరకే చెప్పావు, ఏమన్నా తెలుసా ఇలా లేస్తారయ్యా అని. కాబట్టి ఇది ప్రవచనం, పెద్ద గొప్ప విషయం ఉంది, నువ్వు చెప్పినట్లే జరిగింది. ఇది అర్థం అవ్వాలంటే మనం కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఏదో జబ్బు వచ్చిందనో ఏదో వచ్చిందని వెళ్తే డాక్టర్లు అంతా విని టాబ్లెట్లు రాస్తారు, ఇది పొద్దున్న వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది రాత్రి వేసుకో. కొన్ని జలుబు చేసినప్పుడు కొన్ని బిళ్ళలు రాత్రి వేసుకోమని చెప్తారు. ఎందుకు వేసుకోమని చెప్తారంటే ఈ బిళ్ళలు వేసుకుంటే కొంచెం మత్తుగా ఉంటుంది, మగతగా ఉంటుంది, నిద్రపోవాలి, ఇది పొద్దున్న వేసుకోవద్దు అని అంటారు. ఆ బిళ్ళ వేసుకున్న అరగంటకి మగతగా మత్తుగా తల తిప్పినట్లు ఉందనుకోండి, బిళ్ళ పనిచేస్తున్నట్లా లేనట్లా చెప్పండి. అప్పుడు మగతగా తల తిప్పినట్లుంటే ఆశ్చర్యం అనిపిస్తుందా, మామూలుగా ఉంటుందా, మామూలుగానే ఉంటుంది. ఏ అని ముందు చెప్పాడుగా, తల తెప్పకపోతేనే ఆశ్చర్యం వేస్తుంది, తిప్పట్లేదైనా తల, నాకైనా నిద్ర పట్టట్లేదే,
అని అంటాం. ఇక్కడ కూడా ఏసే అన్నాడంటే, అయ్యా మీరు సువార్త పరిచయకి వెళ్ళినప్పుడు రండి బాబు రండి అని అందరు చప్పట్లు కొట్టరు, అర్థమంట, చిత్త కొడతారు మిమ్మల్ని, ఇంకెవడ పోలు దండే చూపులు దండేస్తారు, మిమ్మల్ని ఎవరు గుర్రం ఎక్కించరు, గుండికి ఎక్కి గాడి ఎక్కిస్తారు. ఏ అంటే నన్నే చేశారు, నేను ఎందుకు చేయరు, నన్నే చంపేశారు, నేను కూడా చంపచ్చు. కాబట్టి ఇలా జరుగుద్ది, చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పినట్లే జరుగుతుంది, గొప్ప విషయం కాదు, అంటే గొప్ప విషయం అంటే ప్రత్యేకమైనది ఏం కాదు, ఆయన చెప్పినట్లే జరుగుతుంది. డిసెంబర్ నెల వస్తే చలి వస్తుంది, చలిస్తే బాధలేదు, ఎండ వస్తేనే బా డిసెంబర్ వచ్చింది ఆయన ఎండ వస్తుందండి అని అంటాడు. డిసెంబర్లో చెమట పడతాం ఏంటా అంటాడు ఎవడైనా సరే. మే నెల వచ్చిందా చెమట పట్టుద్ది, మే నెలలో చలిస్తే మే నెలలో చూడరా చలిస్తుంది అని అంటాడు. అదేవిధంగా మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు ప్రజలు బెదిరిస్తే అది విచిత్రమైన విషయం కాదు, దేవుడి ముందే చెప్పాడు. కాబట్టి సృష్టికి ఆయన దేవుడు, మన గతంలో ఆయన ఇచ్చిన ప్రవచనానికి ఆయన దేవుడు. నెక్స్ట్ అని నువ్వు పరిశుద్ధాత్మ మా తండ్రి. ఓకే నెక్స్ట్, ఏవి జరగవలనని, 27 వచనం, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేయటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతో ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ఇప్పుడు చూస్తున్న విషయాలు నువ్వు ఇదివరకు చెప్పినట్లే జరిగింది, అంతా నువ్వు గతానికి దేవుడివి, ప్రస్తుతానికి దేవుడివి, భవిష్యత్తుకు కూడా నువ్వే దేవుడివి. కాబట్టి నిన్ను తప్పించి ఇంకెవరు అడగాల, నువ్వు అందరికీ పైన ఉన్నటువంటి ప్రభువే. అని దేవుడిని ఏమి అడుగుతున్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడిగే మాట, ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపును చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము. వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని తప్పించు అని అడగల, వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని నాశనం చేసే అని అడగల, వాళ్ళు బెదిరిస్తున్నారు మేము ధీటుగా వాక్యం చెప్పడానికి మాకు సహాయం చేయి. అది వాళ్ళన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో భారతదేశంలో క్రైస్తవులు చేయాల్సిన ప్రార్థన ఇది. ప్రభుత్వాన్ని మార్చే అని కాదు, నీకు వ్యతిరేకం ఉన్న వాళ్ళని నాశనం చేసే అది కాదు. ఈ రెండు క్రైస్తవులు చేయాల్సిన ప్రార్థన కాదు, క్రైస్తవులు చేయాల్సిన ప్రార్థన అని తెలుసా ప్రభా? ఈ పరిస్థితుల్లో ధీటుగా నిలబడేటట్లు మమ్మల్ని చేయి ప్రభా, ధైర్యంగా నిలబడేటట్లు మమ్మల్ని చేయి ప్రభా. దావీదు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఎందుకు గొప్పడయ్యాడు తెలుసా? ఎందుకు గొప్పడయ్యాడు? గొలియాదుని చంపేసినాడు, అవునా కదా? గొలియాదుని ఎవరు చంపారు? నిజమేనా? అబద్ధం ఆడుకొని చెప్పండి, దావీదు చంపాడా? మరి దావీదు అన్నాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న, గొలియాదుని దేవుడు చంపాడా? మరి దేవుడు అన్నాడు. గొలియాత్ ఉండబట్టి దేవుడు దావీదు ద్వారా గొప్ప కార్యం చేయగలిగాడు. గొలియాత్ ఉన్నాడు కాబట్టి, గొలియాత్ రాకపోతే దేవుడు ఎవరి మీద ప్రభావం చూపిస్తాడు, ఎవరి మీద ప్రతాపం చూపిస్తాడు? రాయ్ అంటే ఎదురు ఎవడో ఒకడు ఉండాలి కదా, ఎవడు లేకుండా రాయ్ అంటే అని పిచ్చోడు అంటారు. కాబట్టి దేవుని యొక్క ప్రతాపం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ లోకంలో చూపించాలంటే మనకి దాడు ఉండాలి, ఆ దాడిని నిలబడటానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రభు ఇప్పుడు దాడి వచ్చింది మా మీదకి, ఎదురొచ్చారు కాబట్టి ధైర్యంగా నిలబడతాను సహాయం చేయి, అది వాడు చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మీ ఆఫీసులో, మీ ఇరుగు పొరుగు వారిలో, మీ ఇంట్లో కొంతమంది ఏమంటారంటే వాళ్ళు ఒక్కడే మార్మోన్స్ పొందుతారు, మిగిలిన వాళ్ళు పొందరు. ఎంత ఇసుకిస్తారో, బాగా ఇసుకిస్తారు, అబ్బో ఇది భక్తురాలురా, అబ్బో ఇడ ప్రార్థన అబ్బరోడురా, తెగ ఏడిపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ మీద ఎలాంటి ప్రార్థన చేయాలంటే, ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో నా విశ్వాసాన్ని నిలదొక్కుకోవడానికి ధైర్యం, వాళ్ళకి సరైనటువంటి జవాబు ఇవ్వడానికి నాకు ధైర్యాన్ని, అది మనం అడగాల్సింది. ఇక్కడ వీళ్ళు అదే అడిగారు, మాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడిగారు. ఇంకొక మాట చెప్పమంటారా, ప్రపంచ చరిత్రలో గత 2000 సంవత్సరాలు దేవుడికి గొప్ప మహిమ ఎప్పుడొచ్చిందో తెలుసా? ఇలాంటి ధీటైన పరిస్థితుల్లో విశ్వాసం నిలబడినప్పుడే. చిన్న మాట చెప్తాను, ధీటైన పరిస్థితి అంటే మీకు అడిగి చెప్తాను. నెబుకద్నెజర్ యొక్క రాజ్యం
మూడు ఖండాలు విస్తరించింది. మూడు ఖండాలు అంటే దగ్గర దగ్గర 120 దేశాలకి సువార్త చెప్పాలంటే ఎంతకాలం పట్టుద్ది? 120 దేశాలకి యేసు ప్రభుని పరిచయం చేయాలంటే ఎంతకాలం పట్టుద్ది? పైగా ఇప్పుడు టీవీలు ఉన్నాయి, రేడియోలు ఉన్నాయి, తర్వాత కార్లు ఉన్నాయి, ఏరోప్లేన్లు ఉన్నాయి, అప్పుడు ఏం లేవు. అలాంటి పరిస్థితుల్లో ఎంత కష్టమవుతుందో చెప్పండి దేవుడి గురించి చెప్పడం. అయితే దేవుడు ఒక చిన్న కార్యంతో మొత్తం 120 దేశాలకి దేవుడు అంటే ఏంటో మహిమ తెలిసేట్టు చేశాడు. ఎంతసేపు పట్టింది తెలుసా? 5 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు. 5 నిమిషాల్లో మొత్తం 120 రాజ్యాలకి దేవుడు గొప్పడనే విషయం రాజుగారి నోట్లోంచి వచ్చేసింది. దానికి ఒకటే ఒకటి జరిగింది. షడ్రక్ మెషక్ అభ్యర్థు అగ్నిగుండం ముందు నుంచి ఉన్నారు. ఆ 120 దేశముల యొక్క మంత్రులు పెద్దోళ్ళంతా వచ్చి చుట్టూ నుంచొని ఉన్నారు. వాళ్ళందరి ముందు నెబుకద్నెజర్ అన్నాడు, రే మంట పెంచండి రా అన్నాడు. పెంచారు. వీళ్ళంతా ఏమవుద్ది అని చూస్తా ఉన్నారు. వీళ్ళు నమ్మది నడుచుకుంటూ వెళ్ళారు. 3-4 నిమిషాలు అయింది. రే అయ్యండి రా, 4వడు అన్నాడు, బయట తీసిరాను అన్నారు. తీసుకొచ్చిన తర్వాత రాజుగారు అన్నారు తెలుసా, రే ఏళ్ళ దేవుడే రైట్, ఏళ్ళ దేవుడే కరెక్ట్, ఈ రోజు నుంచి ఏళ్ళ దేవుడిని తప్పించి ఇంకొక దేవుడిని ఎవరైనా కొలిచారా? జాగ్రత్త. దీనికి ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు. 5 నిమిషాలు. 5 నిమిషాల్లో వాళ్ళు దేవుణ్ణి చూపించగలిగారు. పేతురు అరగంట ప్రసంగం చేశాడేమో, 3000 మంది ప్రభు దగ్గరకు వచ్చారు. 1/2 నిమిషం పట్టిందేమో, బాబు లేచినాడు అని 5000 మంది మార్మోన్స్ పండారు. 1/2 నిమిషం కూడా పట్టాడు, లేచినాడు, ఏసు నామంలో లేచినాడు అని అది ఆయన చేసింది. 5000 మంది. కాబట్టి దేవుని కార్యాలు ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాయి. దేవుని కార్యాలు మనుషుల ద్వారానే జరుగుతాయి. అందుకే మిమ్మల్ని విసిగించాను ఇందాక. గొలియాతుని చంపింది ఎవరు అన్నా? దావీదే. గొలియాతుని చంపింది ఎవరు? దేవుడే. దావీదు దేవుడు కలిశాడు. నువ్వు దేవుడు కలిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దావీదే ఏమన్నా పోటుగాడ? చిన్న కుర్రోడు, నెక్కర కూడా సరిగ్గా వేసుకోవడం రాదు. దావీదుగా ఉన్న యుద్ధ సామాగ్రి ఉందా? లేదు. దావీదే ఏమన్నా యుద్ధ కళలు ఉన్నవాడా? లేదు. కానీ ఒకటే ఒకటి ఉంది, దేవుడితో లింక్, దేవుడిని అడగటం, అంతే. అది ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి మొదట ఏసీతో బాసట కలిగి ఉన్నారు, రెండోది తండ్రి మీద భరోసా కలిగి ఉన్నారు. బాసట కలిగి ఉన్నారు ఏసీతో, తండ్రి మీద భరోసా కలిగి ఉన్నారు. భరోసా అంటే ధైర్యం, ఆయన మాతో ఉన్నాడు, మాకు ఇంకే బాధ లేదు. మూడో ఈ చదివి మనం ముగించేసుకుందాం. 29వ వచనం. ప్రభా ఈ సమయం వారు బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యం చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించను. వారు ప్రార్థన చేయగానే వారు కూడి అన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ధైర్యము రావాలంటే గుండె ఆత్మతో నింపబడి ఉండాలి. ధైర్యము రావాలంటే గుండె ఆత్మతో నింపబడి ఉండాలి. చాలామంది ఏమంటారు దశ, భయం వేసింది అనుకో, నా గుండె టకటకా కొట్టుకుంటుంది అంటారు, నా గుండె తడబచ్చింది అంటారు. కొంతమంది హార్ట్ అటాక్ అయిపోతారు, కొంతమంది కొలాప్స్ అయిపోతారు. భయం గుండె మీద అటాక్ ఇస్తుంది. అందుకే ఆ గుండెలో ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు అంటే భయం గుద్దుకొని వెనక్కి వచ్చేస్తుంది. భయం గుద్దుకొని వెనక్కి వాళ్ళు పరిశుద్ధాత్ముని చేత నింపబడిన వారే ధైర్యంగా వాక్యం బోధించారు. ఒక చిన్న మాట మిమ్మల్ని తెలివిగా, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి భయం ఉందా లేదా? ఇప్పుడు ఈ 29వ వచనంలో ప్రార్థన చేశారు కదా, 29:30 ఊరిని 29:30 వచనాల్లో ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి భయం ఉందా లేదా? ఉందా లేదా సార్? ఏదో ఒకటి చెప్పండి. మీరు ఏదైనా చెప్తే నేను తెట్టను, ఒట్టు. ఉందా లేదా చెప్పండి. ఉంది, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఉందా? భయం ఉంది కాబట్టి భయమాత్మ ప్రభా అన్నారు అవతలాళ్ళ. అయితే ఆ విధంగా ప్రార్థన చేసిన మరుక్షణం వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. అంటే వాళ్ళకి ధైర్యాన్ని ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్ముడు. పక్కన చెప్పండి, దేవుడు అని జనరల్ లేకపోతే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి రాగానే, పరిశుద్ధాత్ముడి చేత నింపబడంగానే వాళ్ళు నోరేమైంది? తెలుసుకుంది,
భయం వేస్తే నోరు మూసుకుపోద్ది, భయం వేస్తే నోరు ఒడుకుద్ది, కానీ ధైర్యం వస్తే నోరు తెరుచుకుంటుంది, ధైర్యంగా మాట్లాడతారు. అవునా? కొంతమంది ప్రసంగికులు గట్టిగా మాట్లాడలేరు, ఏమంటారు వాళ్ళు వచ్చినప్పుడు అని అంటారు. స్టేజ్ ఎందుకు ఎక్కాడు, వాడు మైక్ ఎందుకు కొట్టుకున్నాడు? కొన్నిసార్లు నన్ను అడుగుతా, సార్ అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటి సార్, స్టేజ్ ఎక్కింది గట్టిగా మాట్లాడదాకే, మాడతాం రాకపోతే కింద కూసో, అది నువ్వు చేయాల్సిందే. అంత గట్టిగా ఎలా చెప్పేస్తున్నావు సార్, నీకు భయం ఏదా? పరిశుద్ధాత్ముడు అంటే భయం ఏది? ధైర్యంగా మనం మాట్లాడుతాం. ధైర్యం అంటే మొండి కాదు, గుర్తుపెట్టుకోండి. ధైర్యం అంటే తిరుగుబాటు అంతకంటే కాదు. ధైర్యం అంటే దేవునితో మనకున్న సంబంధాన్ని స్పష్టంగా చెప్పడం, ఇది ధైర్యం. వాళ్ళు ధైర్యంగా పరిశుద్ధాత్మని యొక్క ఆ నింపుదలను బట్టి చదివి. సార్ పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఏం చేయాలి సార్, ఏం చేయాలి, బాగా ప్రార్థన చేయాలా? ఒక మాట చెప్తారు, ఇప్పుడు ఈ బాటిల్ సార్, ఈ బాటిల్ ఉంది కదా, దీంట్లో కొన్నప్పుడు ఎక్కడ దాకా నీళ్ళు ఉంటాయి, అయ్యగారు ఎక్కడ దాకా దాయిశారు, ఓకే, తప్పే ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఏముంది, ఖాళీ ఉంది కదా. ఈ ఖాళీ పోవాలంటే మొత్తం ఇస్తే పోద్దా? పోదు, అది అలాగే ఉంటుంది. ఈ ఖాళీ పోవాలంటే ఒకటే ఒక పద్ధతి, దీన్ని కూడా నీళ్ళతో నింపారు, అదేనా? అంటే ఈ బాటిల్లో ఈ రెండాట్లు ఏదో ఒకటి ఉంటుంది, అయితే నీళ్లు లేకపోతే గాలి, అర్థమైంది కదా. అదేవిధంగా మన హృదయంలో రెండాట్లు ఏదో ఒకటి ఉంటుంది, అయితే మన చెత్త బుద్ధి లేదా పరిశుద్ధ బుద్ధి. పరిశుద్ధ బుద్ధి పోయింది అనగానే ఉండేది చెత్తే, ఖాళీ ఉండదు. నీళ్లు తాగావంటే మిగిలిదేంటి, గాలే. కాబట్టి మన ఈ బాటిల్లో ఉన్న గాలి పోవాలంటే ఎలాగ నీళ్లుతో నింపుకోవాలో, మన హృదయంలో ఉన్నటువంటి చెత్త బుద్ధి పోవాలంటే మనం దాన్ని దేనితో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో. అంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, మోత తీసి, అయ్యా ఇదంతా చెత్త బుద్ధి తీసావా, అడిగితే ఆయన బుద్ధి తీసాడని నీళ్ళు పోస్తాడు. అదే ఆయన చేశాడు. మన పాపాన్ని పరిశుద్ధాత్ముడి దగ్గర ఒప్పుకుంటే, మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఆయన మన హృదయాన్ని ఖాళీ చేసి ఆత్మతో నింపుతాడు. మనలో చాలామంది ఆ పంచే ప్రభువు దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించినప్పుడు, నేను పలాన తప్పు చేశాను నన్ను క్షమించు, పలాను చోట చెత్త పని చేశాను నన్ను క్షమించు అని అడిగితే, పరిశుద్ధాత్ముడు ముందు మనం అడిగినప్పుడు క్షమించి మనల్ని తన సన్నిధితో నింపుతాడు. వాళ్ళు చేసిన పని అదే, దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు, వాళ్ళకి భయం ఉంది అని చెప్పారు. అందుకు పరిశుద్ధాత్ముడు వాళ్ళని నింపడం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాళ్ళని నింపాడో, వాళ్ళు ఏం చేశారంట, బహుధైర్యముగా వాక్యాన్ని బోధించారు. ఆత్మతో నింపబడిన వ్యక్తి నోరు మూసుకొని ఉండడు, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎలా ప్రకటించాలో అలా ప్రకటిస్తారు, ఎంత ప్రకటించాలో అంత ప్రకటిస్తారు. గుర్తుపెట్టుకోండి, మంచి ప్రసంగం చేసేవాళ్ళు సుత్తి కొట్టరు. జనరల్గా చెప్తాను, ఖచ్చితంగా మొదలు పెడతారు, ఎక్కడ ఆపాలో వాళ్ళకి తెలుసు, కరెక్ట్గా మొదలు ఆపేస్తారు. కొంతమంది మొదలు పెడతారు, వాళ్ళు ఎక్కడ ఆపాలో తెలియదు, ఓ తిప్పుతూ ఉంటారు, అది చూద్దాం ఇది చూద్దాం అని అంటారు. ఇంకొక పాయింట్ ఏ చెప్తా ఉంటారు, ఏ అంటే వాళ్ళకి ఎలా దిగాలో అర్థం కావట్లే, గాల్లోకి లేచిపోయాడు, గోడ ఎక్కడ వచ్చు దూకడం రాదు, అది పరిస్థితి. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, సిద్ధపడినప్పుడు టేక్ ఆఫ్ బాగుంటుంది, ల్యాండింగ్ కూడా బాగుంటుంది, ఆరంభం బాగుంటుంది, ఎండింగ్ కూడా పక్క. ఇక్కడ ఆద్దామని ఆపేసేద్దాం, బాస్ కాదు, ఖచ్చితంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడతాం, ఎంత మాట్లాడో అంత మాట్లాడతాం, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. వాళ్ళు బహుధైర్యంగా వాక్యాన్ని బోధించారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. రెండోది దేవుని క్రియలను ప్రదర్శించారు. వాళ్ళు మాట్లాడినప్పుడు అద్భుతాలు జరిగాయి, వాళ్ళు మాట్లాడినప్పుడు సూచక్రియలు జరిగాయి. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు క్రియలు ఉంటాయి, వాక్యం ప్రచురించబడుతుంది, దేవుని యొక్క క్రియలు ప్రదర్శించబడతాయి, దేవుని యొక్క పనులు అక్కడ కనబడతాయి, జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వింటూ ఉంటాం. మూడోది వాళ్ళు ప్రభువుని ఆరాధించారు, దేవుని కుమారుణ్ణి పరిశుద్ధపరిచారు, దేవుని కుమారుణ్ణి వాళ్ళు మహిమపరిచారు. నాలుగోది చాలా అద్భుతమైనటువంటి విషయం, దీన్ని మీరు
చూస్తే బాగుంటుంది. 33వ వచనం, 4వ అధ్యాయం 33వ వచనం, ఇది కాక అపొస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయింది. అంటే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, జాగ్రత్తగానండి, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళు అవసరతలో ఉన్న వాళ్ళకి జోబులోంచి డబ్బులు తీసేవాళ్ళ, జోబులోంచి డబ్బులు తీసేలా వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఎల్లి ఇళ్ళు అమ్మేసి స్థలాలు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టి అయ్యా ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. ఆత్మచేత నింపబడినప్పుడు ఇతరుల అవసరత నీ అవసరత అయిపోతుంది. ఆత్మచేత నింపబడినప్పుడు ఇతరుల గురించి భారంగా ఉండడానికి ఇష్టపడతావు. వాళ్ళకి జబ్బు చేసింది అనుకో అని అంటావు. ఆత్మచేత నింపబడినప్పుడు అవునా ప్రార్థన చేస్తా అని అంటావు. భారం ఉంటే ఆ బాధ నీదిగా తీసుకుంటావు. ఆత్మచేత నింపబడిన వాడు భారం కలిగిన వాడు. ఆ భారం పరిశుద్ధాత్మని బట్టి వస్తుంది. ఈ 4 పనులు వాళ్ళు చేశారు. వాక్యాన్ని స్పష్టంగా ప్రకటించారు, క్రియలు వాళ్ళు ప్రదర్శించారు, దేవుణ్ణి పరిశుద్ధ పరిచారు, వాళ్ళకున్నటువంటి ఆస్తులు పంచిపెట్టేశారు. అక్కడ ఎవరో ప్రసంగం చేయలా, ఏమండి కానుకేయండి బాగా ఎక్కువ వేయండి, ఆ ఏమనలా ఎంత వేయండి చాలా అవసరతలు ఉన్నాయి అంత వేయండి అని అనలా. జస్ట్ పరిశుద్ధాత్మని క్రియ జరిగింది, వెంటనే హృదయ లోతుల్లో నిర్ణయం చేసుకొని ఇచ్చేశారు. వాళ్ళు ఎంత ఇస్తున్నావు ఆలోచించలేదు, ఎలా ఇస్తున్నావు ఆలోచించలేదు, అవసరం ఉంది ఇచ్చేసారు అని అనుకున్నారు. ఇప్పుడు మామూలుగా డబ్బులు ఖర్చు పెడతానికి ఆలోచిస్తారు. అయితే మీ ఇంట్లో మీ తండ్రో మీ తల్లో ఎవరికో హార్ట్ ఆపరేషన్ 3 లక్షలు అవుద్ది అని అనుకున్నాం, అమ్మో డబ్బులు లేవండి ఇంటికి తీసుకెళ్ళిపోతాం అంటారా? అనరు, తాకట్టు పెట్టేలా తీసుకొస్తారు, ఎందుకంటే బతకాలి, అప్పుడు ఆలోచన రావు. అయితే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు పరిస్థితుల్ని ఆ విధంగా తీసుకోగలుగుతాం. ధైర్యము జీవితం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉన్నప్పుడు ఈ 4 క్రియలు జరుగుతాయి. సాక్ష్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం, క్రియలు ప్రదర్శిస్తాం, ఏసీని మనము పరిశుద్ధపరుస్తాం, మనం ఇతరుల అవసరతను బట్టి మనకున్న దాన్ని పంచిపెడతాం, మనం ఇవ్వడానికి ఇష్టపడతాం. మీరు ఇవ్వటం అని అన్నప్పుడు డబ్బుల గురించే మాట్లాడట్లేదు, సమయం గురించి మాట్లాడుతున్నాను, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను, మీ పక్కింటి వాళ్ళ గురించి. దేవుని సన్నిధిలో 1-5 నిమిషాలు ప్రార్థన చేయటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-5 నిమిషాలు ఏసే గురించి చెప్పడం, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆత్మచేత నింపబడినప్పుడు. అయితే ధైర్యంగా జీవించడానికి కృతజ్ఞ దేవుడు మనకి సంసిద్ధంగా ఉన్నాడు. 1, ఏసే మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని తన సన్నిధితో నింపి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రానున్న దినాల్లో ధైర్యం అవసరం. కాబట్టి ఈ మాటను మనం తెలుసుకుందాం. ఒకవేళ ఆ ధైర్యం ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మని యొక్క క్రియలు మనలో ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల మనకున్నట్లయితే, ఈ 4 ఉంటాయి. వాక్యాన్ని స్పష్టంగా ప్రకటిస్తాం, దేవుని యొక్క క్రియల్ని ప్రదర్శిస్తాం, ఏసే నామం పరిశుద్ధపరుస్తాం, ఇతరుల అవసరతను బట్టి పంచిపెడతాం. అలాంటి జీవితం ఒకవేళ లేదు అని అంటే త్రిత్వ దేవుడు మీకు తోడుగా లేడేమో, మీరు ఇంకా యేసుప్రభుని అంగీకరించలేదేమో, మీరు ఇంకా మీ జీవితం మార్చుకోలేదేమో. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మనం ఆలోచించుకుందాం. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఈ రాత్రి అపొస్తల కార్యంలో ఉన్నటువంటి ఈ కొన్ని వచనాలు చూసి, గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, మీ శిష్యులైనటువంటి పేతృ వ్యూహాన్ వాళ్ళ అనుచరులైనటువంటి వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, ఎందుకంటే అప్పుడే జస్ట్ 2వ రోజే ప్రభా సంఘం స్టార్ట్ అయ్యి 2వ రోజే, కానీ గొప్ప ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శించగలిగారు. వాళ్ళకి ముందు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎవరు లేరు, కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ధైర్యాన్ని చూపించగలిగారు. ఎందుకు అని అంటే క్రీస్తుతో ఉన్నవాళ్ళు కాబట్టి, తండ్రిని వేడుకున్నారు కాబట్టి, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కలిగి ఉన్నారు కాబట్టి. ప్రభు, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారు, క్రైస్తవులుగా ఉండాలంటే ఇది ఖచ్చితం ప్రభు రానున్న దినాలు.
నన్ను ఈ పాఠాన్ని తమ జీవితంలో మర్చిపోకున్నట్లు, జీవితంలో అన్వయించుకోగలిగినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ఆమేన్.